తెలంగాణ ఉత్తృతితో శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్ వెలవెలబోతోంది. శ్రీకాకుళంలో మినీ లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బస్సుల్లో శానిటేషన్తో పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు సాగిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారావు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో కేసులు పర్వమైతే కొనసాగుతుంది. కోవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతుండడం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే 13,000 కేసులు నమోదయ్యింది. శ్రీకాకుళం జిల్లాని ఇప్పటికే కలెక్టర్ గారు అయితే ఆదేశాల మేరకు కంటోన్మెంట్ జోన్ ఈ రోజు నుంచి కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్నాము. ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఈ వచ్చే ప్రయాణికులకి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఇక హైపోక్లోరైడ్ తో ద్రావణంతో అయితే పరిశుభ్రత అయితే చేస్తున్నారు, అలాగే వచ్చే ప్రయాణికులందరినీ కూడా మాస్క్ ధరించేటట్లు, అలాగే వాళ్ళందరూ కూడా ప్రయాణికులకి పద్ధతుల్ని పాటించాలి, మాస్క్ ధరించుకోవాలి, మినిమం డిస్టెన్స్ పాటించాలి, అలాగే వాళ్ళు శానిటైజర్ రాసుకొని వచ్చే వాళ్ళకి ఇక్కడ ప్రస్తుతము కాంప్లెక్స్ లో ఉన్న డిపో మేనేజర్స్ అయితేనేమి, సిటిఎం అయితేనే వీళ్ళందరూ కూడా వాళ్ళకి తగు ఏర్పాట్లు అయితే చేసినప్పటికీ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు శ్రీకాకుళం సిటిఎం ఉన్నారు, ఆవిడతో మాట్లాడమని చెప్పుకుందాం. ఈ వచ్చే ప్రయాణికులకి ఎలాంటి సూచనలు సలహాలు మీరు ఇస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆర్టీసీలో మేము జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. అటు బస్సులో ప్రయాణికులతో పాటు మా ఇంటర్నల్గా ఎంప్లాయీస్ని కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఎంప్లాయీస్ అందరూ తప్పనిసరిగా మాస్క్ విధించి డ్యూటీకి రావాలి, శానిటైజర్ వాడాలని చెప్పి అవేర్నెస్ కలిగిస్తున్నాము. అదేవిధంగా ప్రయాణికులకు కూడా మేము వాళ్ళకి కండక్టర్ల ద్వారా, డ్రైవర్ల ద్వారా, బస్ స్టేషన్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా అందరికీ అప్రమత్తం చేస్తున్నాము. అలాగే సోషల్ డిస్టెన్స్ ఏదైతే బస్సులో 50% సీటింగ్ ఉందో దాని ప్రకారం మేము ఏర్పాట్లు చేస్తున్నాము. కేవలం సీటింగ్లో సగం మాత్రమే మాకు ప్రయాణికులు ఎక్కించుకోవడానికి మరి ఆదేశాలు వచ్చాయి, దాన్ని ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదేవిధంగా బస్సుని పూర్తిగా హైపోక్లోరైడ్ సొల్యూషన్తో శానిటైజ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్యాసింజర్లు వెయిట్ చేసే వెయిటింగ్ హాల్స్ కానివ్వండి, లేకపోతే బస్ స్టేషన్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము శానిటైజ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రయాణికులు భద్రత పాటు మా ఎంప్లాయీస్ భద్రత నిమిత్తము వాళ్ళకి టీకాలు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపట్టాము. ఈ రోజు DM&HO గారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ మా డిస్పెన్సరీలో ఈ రోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. సుమారుగా జిల్లాలో 420 బస్సులు ఇదివరకు ఆపరేట్ చేసేవి. మేము ఇప్పుడు ఈ కరోనా దృష్ట్యా ఆదాయం తగ్గిపోవడంతో ఈ సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మేము ప్రస్తుతం ఒక 300 బస్సులు మాత్రమే ఆపరేట్ చేస్తున్నాము. మరి ఆదాయం అయితే 40% మాత్రమే వస్తుంది. రోజువారి ఆదాయం మనకి 50 లక్షలు వచ్చేది, ఇప్పుడు మనకి 25 లక్షలు 20 లక్షలకి పడిపోయింది. ఈ నేపథ్యంలో మరి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ పై అధికారుల ఆదేశాల మేరకు మరి ఇప్పుడు మేము అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణికులకి సౌకర్యాన్ని అందిస్తున్నాం. మనతో పాటు DM ప్రమీల గారు ఉన్నారు, ఆవిడని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం, ఎలాంటి మీరు వచ్చే ప్రయాణికులకి ఎలాంటి వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు, ఏ విధంగా చూసుకోవాలి? ముందుగా ప్రయాణికులందరికీ కూడా విధిగా మాస్క్ ధరించవాలనేసి వారందరికీ కూడా అనౌన్స్మెంట్ అనేది కాంప్లెక్స్లో చేయించడం జరుగుతుంది. అదే కాకుండా వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాము. అంతేకాకుండా శానిటైజర్ కూడా పెట్టాము, ఖచ్చితంగా శానిటైజర్ కూడా వాడాలనేసి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా కాంప్లెక్స్లో కూడా దూరంగా కూర్చోమనేసి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోమనేసి ఒక స్పెషల్ టీమ్ని పెట్టి వాళ్ళతో చేయిస్తున్నాము. అంతేకాకుండా వాళ్ళు మాస్క్ ఖచ్చితంగా ధరించండి అనేసి ఆ స్పెషల్ టీమ్తో కూడా చెప్పించడం జరుగుతుంది. ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే మేము ఆర్టీసీలో ఆ ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు అవాంఛనీయులు లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. వాళ్ళు సీటు తప్పించి సీట్లో కూర్చునే విధంగా పంపించే ఏర్పాట్లు అయితే మేము చేశామని ఇక్కడ డిపో మేనేజర్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ తాజా పరిస్థితి చిన్నారావు, TV5, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం.